ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నుంచి శ్రావణ మాసం ఆరంభమైనటువంటి రోజు అందుకనే టీవీలో శ్రావణ మాసం సందర్భంగా మీరందరూ కూడా భగవంతుడి యొక్క కథాశ్రవణంలో ఉండాలని చెప్పి భగవంతుడి యొక్క కథాశ్రవణంలో ఈ శ్రావణ మాసం అంతా ఉంటే మన జీవితం ధన్యమవుతుంది ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసానికి అద్భుతమైనటువంటి ఒక విశిష్టత ఉంది శ్రావణ మాసము శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం అంతేకాదు ఈ శ్రావణ మాసము నక్షత్రం సంబంధించినటువంటిది అంటే నక్షత్రము శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది అదేవిధంగా ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నక్షత్రంలో చంద్రుడు పరిభ్రమిస్తాడు సంక్రమిస్తాడు కాబట్టి దీన్ని శ్రావణ పౌర్ణమి అని అంటారు శ్రావణ పౌర్ణమికి చాలా అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ శ్రావణ పౌర్ణమిని మనము రక్షాబంధన్గా రాఖీ పౌర్ణమిగా జంజాల పౌర్ణమిగా హైగ్రూ పౌర్ణమిగా మనం చెప్పుకుంటాం అదేవిధంగా ఆయా సాంప్రదాయాల్లో ఆయా ఆ రోజు చేయాల్సినటువంటి పనులను క్రతువులను మనం చేస్తూ ఉంటాం మొత్తంగా శ్రావణ మాసం అంతా కూడా అత్యంత విశేషమైనటువంటి మాసం అందుకనే షిరిడీలో కూడా ఈ శ్రావణ మాసంలో అఖండ పారాయణను నిర్వహిస్తారు అయితే ఇప్పుడు కరోనా మూలంగా పబ్లిక్ను అలో చేయరు కానీ సంస్థాన్ పూజారులు యధావిధిగా ఈ యొక్క అఖండ పారాయణను ఏడు రోజుల పాటు అక్కడ నిర్వహిస్తారు అందుకని మన సాయి టీవీలో కూడా మనము ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు తప్పకుండా అందరూ కూడా శ్రవణం చేయండి అంటే సమయాన్ని బట్టి రోజు పెద్ద అధ్యాయం అయితే ఒకటి అధ్యాయం చిన్న అధ్యాయాలు అయితే రెండు అధ్యాయాలు మరీ చిన్నవైతే మూడు అధ్యాయాలు మీకు అద్భుతమైనటువంటి శ్రవణాన్ని మీకు వినిపించడం జరుగుతుంది ఈ శ్రవణాన్ని వినండి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ ఓవి టు ఓవి గ్రంథం వచ్చింది అది సరిగ్గా మాకు అర్థం కావట్లేదు ఎట్లా చదవాలి అనేటువంటిది ఎవరికైతే ఓవిటి ఓవి గ్రంథం సచరిత మహాయజ్ఞం ద్వారా అందిందో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ జరిగేటువంటి శ్రవణాన్ని తప్పకుండా వినండి వింటే మీకు ఆ గ్రంథం చదివేటప్పుడు ఆ పదాలు ఆ చదివేటువంటి శైలి ఇదంతా కూడా చాలా సులువుగా మీకు అర్థమవుతుంది అందుకోసమే సాయిటీవీ ఏ కార్యక్రమం చేసినా సరే బాబా అంటారు నేను ఏ పనైనా సరే బాబా చెప్పేటువంటి ప్రతి మాట బాబా చేసేటువంటి ప్రతి చర్య భక్తుల శ్రేయస్సు కోసమే అన్నట్టు సాయి టీవీ చేసేటువంటి ప్రతీ పని కూడా భక్తుల శ్రేయస్సు కోసమే చేయబడుతుంది ఈ పవిత్ర శ్రావణ మాసంలో మనందరికీ కూడా బాబా ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు ఆ బహుమానం ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సాయి టీవీ సాయి టీవీ కూడా మనందరికీ బహుమతి ఇచ్చినటువంటి రోజు శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజే సాయి టీవీ ప్రారంభమైనటువంటి రోజు అందుకని బాబా ప్రతిదీ కూడా శ్రావణ మాసంలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు కూడా షిర్డీలో జరిగేవట మీరు గురుస్థానంలో ఉన్నటువంటి బాబా పాదుకలు చూడండి బాబా పాదుకలు కూడా శ్రావణ పౌర్ణమి రోజే ప్రతిష్ఠించబడ్డాయి పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజు ఆ పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయి అక్కడ ఉండేటువంటి శ్లోకం కూడా ఈ శ్రావణ మాసంలో అందరూ చదవండి ప్రతిరోజు కూడా మీరు పూజలో ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని తప్పకుండా చదవండి సదానింబ వృక్షస్య మూలాదివాసత్ ప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం ఈ శ్లోకాన్ని మనకు చదువుకుంటే ఏంటంటే మన యొక్క కర్మలన్నీ కూడా పోతాయి ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే కటిక వేప యొక్క చేదునే పోగొట్టినటువంటి ఓ సాయినాథ నువ్వు వేప చెట్టు కింద ప్రకటితమై అద్భుతమైనటువంటి అనుభవాలను మాకిస్తున్నటువంటి పరమాత్మ నువ్వు ఈశ్వర స్వరూపుడవి అని చెప్పి మనం ధ్యానించుకోవడానికి అదేవిధంగా పాదుకలను కూడా ధ్యానించండి ఎందుకంటే శ్రావణ మాసం అనగానే శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి నక్షత్రంతో వచ్చేటువంటిది శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఈ నక్షత్రంతో వచ్చినటువంటి ఈ అంతా కూడా మనకు డైరెక్ట్గానేమో అమ్మవారు కనిపిస్తారు ఈ అంతా కూడా ఈ మాసం పేరంతా కూడా ముందుకు సాగేది అయ్యవారి పేరు మీద శ్రీ మహావిష్ణువు కాబట్టి గురుస్థానంలో ఉన్నటువంటి పాదుకలను తప్పకుండా స్మరిస్తూ ఉండండి మనం ఈ శ్లోకాన్ని సదానింబ వృక్షస్య మూలాది వాసత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం కల్ప వృక్షాదికం సాధయంతం మనం చాలామంది షిల్లీకి వెళ్తాం గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం కానీ గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనము ఎన్ని ప్రదక్షిణలు చేసామనేది లెక్క పెట్టుకుంటాం ఏ కోరికతో చేస్తున్నామనేది లెక్క పెట్టుకుంటాం కానీ గురుస్థాన్లో ఇప్పటికీ కూడా శిలాపలకం పైన ఈ శ్లోకం చెక్కి ఉంటుంది మనం వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఎక్కడైనా సరే మీ గ్రామంలోనైనా సరే వేప చెట్టు చుట్టూ గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకాన్ని మీరు పఠించండి పఠిస్తే ముఖ్యంగా శ్రావణ మాసంలో మనందరికీ కూడా శ్రేయస్కరమైనటువంటిది షిరిడీలో శ్రావణ మాసంలో జరిగినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి కార్యం ఈ చరిత్రలో మిగిలిపోయినటువంటి కార్యం అదేవిధంగా శ్రీ సాయి సత్యరితలో ఆరో అధ్యాయంలో మనం దీన్ని చదువుకుంటాం అంతేకాదు మనం వెళ్ళినప్పుడు సాక్షాత్తు అక్కడ గురుస్థాన్లో చూస్తాం బాబాగారి పాదుకలు అదేవిధంగా ఆ వేప చెట్టు యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి సదానింబ వృక్షస్య స్తోత్రం ఇవన్నీ కూడా మనం చూస్తాం కాబట్టి అవి సజీవమైనటువంటివి శ్రావణ మాసంలో బాబా భక్తులందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటిది గురుస్థాన్ గురుస్థాన్లో ఉండేటువంటి పాదుకలు ఆ పాదుకలు కూడా చాలా అద్భుతంగా శ్రీ మహావిష్ణువు అంశతో తయారు కాబడ్డటువంటివి మన వరాల సాయి మందిరంలో కూడా అదే నమూనా మనం చేయించడం జరిగింది అంతేకాదు ఈ శ్రావణ మాసంలో మనం సాయి టీవీ ఆరవ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం ఈ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా సాయి టీవీ కార్యక్రమాలకు సహకరించేందుకు గాను ఏదైతే ఈ శ్రావణ మాస పూజకు దక్షిణ ఏర్పాటు చేయడం జరిగిందో ఆ దక్షిణ సమర్పించినటువంటి వాళ్లకు సాక్షాత్తు షిరిడీలో పూజించబడ్డటువంటి ఆ పాదుకలు ఆ తర్వాత వరాల సాయి మందిరంలో శ్రావణ పౌర్ణమి రోజు శాస్త్రోక్తంగా పూజ చేసి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది అంతేకాదు ఎవరైతే ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా సాయి టీవీ నిర్వహణ కోసం మీరు ఈ యొక్క దక్షిణ సమర్పిస్తారో వారి పేరు మీద షిరిడీలో చక్కగా అన్నదానం కూడా చేయబడుతుంది మీ అందరికీ కూడా చాలా పుణ్యప్రదమైనటువంటి అన్నదానం ఏ రోజు చేయబడుతుంది మీరందరూ కూడా ఎంతో ఇష్టంగా జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతం రోజు అక్కడ అన్నదానం చేయబడుతుంది అదే రోజు అక్కడ పాదుకల పూజ కూడా చేయబడుతుంది అక్కడ పాదుకల పూజ చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు టీవీలో తర్వాత ప్రసారం చేయబడుతుంది అది శుక్రవారం శనివారం అనేది తర్వాత రోజుల్లో నేను చెప్తాను కాబట్టి ఆగస్టు ఇరవయో తేదీ మనకు శ్రావణ శుక్రవారం ఆ శ్రావణ శుక్రవారం రోజు మనందరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మీ అందరి తరఫున మీ పేరు మీద అక్కడ బాబా పాదుకలకు పూజ జరుగుతుంది ఆ పూజించబడే అదే అదేవిధంగా అదే రోజు చాలా విశేషమైనటువంటి రోజు షిరిడిలో ఎంపిక చేయబడేటువంటి ఒక ఆర్పనేజ్ అదేవిధంగా ఒక వృద్ధాశ్రమాల్లో అన్న ప్రసాదాన్ని వారికి మీ పేరు మీద వితరణ చేయబడుతుంది ఈ రెండు పుణ్యకార్యాలు మీ పేరు మీద చేయబడతాయి అదేవిధంగా కొంత దక్షిణ టీవీ నిర్వహణ కోసం కూడా మీరు సాయి టీవీ వార్షికోత్సవానికి మీరు అందజేసినట్టుగా అవుతుంది కాబట్టి ఇటువంటి పుణ్యకార్యంలో మీరు అందరూ కూడా పాల్గొనండి ఇంకా మనకు శ్రావణ మాసంలో చాలా విశేషమైనటువంటి రోజు ఇంకొకటి ఉంది ఈరోజు మనం పాడుకుంటున్నటువంటి హారతి పాటలు అత్యంత మధురమైనటువంటి అనేక హారతి పాటలు మీకు మొత్తం బాబా హారతి పాటలు ముప్పై రెండు హారతి పాటలు ఉంటే దాంట్లో జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి పాటలు తొమ్మిది పాటలు ఉంటాయి నిన్న ఎనిమిదవ తేదీ వారు నిర్యాణం చెందినటువంటి రోజు అటువంటి గొప్ప సాధకున్ని గొప్ప ఉపాసకున్ని ఎందుకంటే ఈరోజు మనం హారతి పాట పుస్తకం మన చేతిలో ఉందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీ జోగేశ్వర్ భీష్మ జోగేశ్వర్ భీష్మ గారు వారు సాయినాథ సగునోపాసన అనేటువంటి పుస్తకాన్ని హారతులన్నింటినీ కూడా క్రోడీకరించి హారతుల యొక్క ఏ విధంగా ఏ క్రమంలో ఉండాలి హారతులు ఏ హారతి పాట తర్వాత ఏది పాడుకోవాలనేటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని ఆ సాయినాథ అనేటువంటి పుస్తకాన్ని మనందరికీ కూడా అందజేసినటువంటి వ్యక్తి అయితే శ్రావణ మాసానికి జోగేశ్వర్ భీష్మకు ఏం సంబంధం అని చెప్పి అడగవచ్చు ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం ఆ సంవత్సరము శ్రావణ పౌర్ణమి రాత్రిపూట ఒక స్వప్నం వస్తుంది జోగేశ్వర్ భీష్మకు ఆ స్వప్నంలో నల్లగా చామను ఛాయలో ఉన్నటువంటి ఒక సాధువు ప్రత్యక్షమై స్వప్నంలో తను ఎట్లా ఉంటాడంటే త్రిపుండం రాసి నిజుటన అదేవిధంగా ఒళ్ళంతా కూడా గంధం కుంకుమ రాయబడి ఉంటుంది పాదాల వద్ద గంధ అక్షింతలతో పాటు పూలు వేయబడి ఉంటాయి వారు చూసి ఎవరు మీరు అని అడిగితే ఒక పేపరు భీష్మాకిస్తారు ఆ పేపర్లో సచిత్ ఆనంద స్వరూపమని రాసి ఉంటుంది సచిత్ ఆనంద స్వరూపమని అది చదువుమని చెప్పి చెప్తాడు చదువుతాడు సచిత్ ఆనంద స్వరూపం అని చెప్పి చదువుతాడు చదివిన తర్వాత దీని అర్థం ఏంది అని అంటే ఆ స్వప్నంలోనే వచ్చినటువంటి ఆ సాధువు ఆ పేపరు అన్నీ మాయమవుతాయి కొన్ని రోజుల తర్వాత తను ఉంటున్నటువంటి గ్రామానికి ఒక గణపతి భక్తుడైనటువంటి ఒక సాధకుడు ఒక తపస్వి వస్తే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు భీష్మ అయ్యా నాకు ఈ విధంగా స్వప్నం వచ్చింది సచిత్ ఆనంద అని చెప్పి అందులో రాసింది దీనికి అర్థము ఏంటి అని అడుగుతాడు అయ్యా దానికి అర్థము సచ్చిదానంద స్వరూపమని అర్థము ఆ సచ్చిదానంద స్వరూపాన్ని చూడమని చెప్పి దాని అర్థము మరి నీకు ఆ సచ్చిదానంద స్వరూపులు ఎప్పుడు దొరుకుతారో తెలియదు అని చెప్పి అని అంటాడు ఇట్లా ఉండగా అమరావతి ఒకరోజు వెళ్తాడు అమరావతిలో కపర్దే మనందరం సచ్యతలు చదువుకుంటున్నాం స్వతంత్ర సమరయోధులు అదేవిధంగా పెద్ద పేరు మూసినటువంటి లాయరు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారికి కుడి భుజం లాంటివారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను షిరిడీకి వెళ్తున్నాను మీరు వస్తారా అని అడుగుతారు సరే తప్పకుండా వస్తాను అని చెప్పి సాధువులను సత్పురుషులను సందర్శించడము భీష్మకు ఉన్నటువంటి అలవాటు ఎందుకంటే భీష్మ చాలా చిన్న వయసులో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం మొదలు పెడతారు మొదటి భార్య చనిపోతుంది రెండో వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమారులు ఆ తర్వాత కూడా రెండో భార్య కూడా కాలం చేసిన తర్వాత జీవితం పైన విరక్తి పుట్టి ఇంకా ఈ ఉద్యోగాన్ని వదిలేసి అదే భగవద్గీతలోని సత్యనారాయణ కథకు సంబంధించి అదేవిధంగా రామాయణంలో జీవన విధానం భౌగోళిక పరిస్థితులు శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి కథకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు తన యొక్క శైలిలో ఎందుకంటే భీష్మ శైలి ఎట్లా ఉండేదంటే చాలా అనామకులకు మామూలు మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు కూడా తను రాసినటువంటిది అర్థం కావాలనేటువంటి దాంతో చాలా సరళమైనటువంటి భాషలో రాసేవారు అందుకనే మనం హారతి పాటలలో కూడా మనం చదువుకుంటాం కదా ఎంత ఈజీగా అర్థమైపోతుంది ఆత స్వామి సుఖేవ నిద్ర కర అవధూత బాబా కరా సాయినాధ చాలా అలతి అలతి పదాలతోటి వారు రాసేవారు ఎందుకంటే చాలా జనబాహుల్యంలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి అందుకనే కపర్దే గారితో పరిచయం ఏర్పడుతుంది కపర్దే గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత షిర్డీకి వెళ్దామని చెప్పి స ఇద్దరు రెడీ అవుతారు వెళ్ళి షిర్డీకి వెళ్ళిన తర్వాత బాబా దర్శనం చేసుకుంటాడు దర్శనం చేసుకున్న తర్వాత తనకు ఆ మొదటి దర్శనంలోనే బాబా అతను రాగానే జై సచిత్ ఆనంద స్వరూప అని అంటాడు భీష్మాకు అనుమానం వస్తుంది నా స్వప్నంలో వచ్చింది ఈ సాయి బాబానే అయి ఉంటారా శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం